అన్న ఇక్కడ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సింగిల్ ఫోన్ కూడా చేయకుండా పేపర్లలో చూసి టీవీలలో చూసి యాక్చువల్గా నేను ఒక్కడనే వచ్చి కండవా వేసుకొని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎప్పుడో టైం ఇస్తే అప్పుడు అందరూ తీసుకొద్దామని అనుకున్నా, మరి పొద్దున రామన్న ఒక సింగిల్ ఫోన్ చేసి వస్తే వాళ్ళని రమ్మని చెప్పాను. ఒక 15 మందికి చెప్పడం వల్ల మీరు కనీసం ఇంతమంది ఇక్కడ రావడం మీ అందరికీ నేను తల నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు రామన్న 2009లో రమ్మన్నాడు రాలేదు, 2014లో రమ్మంటే రాలేదు, 2018లో రమ్మంటే కూడా నేను రాలే. ఈసారి లాస్ట్కి నువ్వు వస్తావా లేదా అని సంగతి ఏంటంటే తప్పకుండా వస్తున్నా అని చెప్పి ఆ ఇచ్చిన మాట కట్టుబడి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు రెండవసారి కూడా భారీ మెజార్టీతోని దాదాపు 88 స్థానాలు కైవసం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా జేబులలోకి వెళ్ళినాయి. రైతు బీమా, రైతు బంధు, పెన్షన్, వాటర్ గిడ్డు, యాదవులకి గొర్రెలే కానీ రైతులకు బర్రెలే కానీ ఏది ఇచ్చినా కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలన్నీ పేద ప్రజలకి నడమ ఎలాంటి బ్రోకర్లు లేకుండా జేబుల్లోకి వెళ్ళినాయి. కాబట్టి మొన్నటి ఎలక్షన్లో ఎక్కడ చూసినా భారీ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలు ముఖ్యమంత్రి గారు తీసుకున్న సంక్షేమ పథకాలకి ఓట్లు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు మన గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే కొండపోసమ్మ ప్రాజెక్టు, ఏదైతే మల్లన్న సాగర్ ప్రాజెక్టు, మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు, నేను రైతుల కోసం విరివిగా పోరాటం చేసినా, లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు వెళ్ళినా, కేసులు పెట్టించుకున్నా, అయినా కూడా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. కొండపోసమ్మ ప్రాజెక్టులో ఉన్నటువంటి రైతాంగం ముఖ్యమంత్రి గారికి ఓట్లేసారు. అంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టు, నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపించింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కట్టుబడి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మన గజ్వేల్ ప్రజలంతా కూడా అదృష్టవంతులు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా మన నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం, చాలా అభివృద్ధి జరిగింది. కానీ నేను కూడా ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఖచ్చితం నేను బంద్ చేసుకుంటూ పోయినా, మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను ఎక్కడికి వెళ్తా అని చెప్పి అనుకోకుండా నేను ఎమ్మెల్యే కావాలన్న తాపత్రయంతో కోట్లాడాను తప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను గెలవలేమని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. మరి ఏదేమైనప్పటికీ ఇవాళ రామన్న ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా నేను రాలేకపోవడం నా దురదృష్టకరం. నేను వచ్చి ఉంటే నేను ఎంతో లబ్ధి పొంది ఉండేవాడిని. ఇవాళకైనా మరి రామన్న గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో నన్ను ఆహ్వానించినందుకు తప్పకుండా పార్టీ ఎలాంటి పని ఒప్పజెప్పినా 6 నిమిషాలు కష్టపడి పార్టీకి మరి రామన్నకి అట్లా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు ప్రతిష్టలు తేవడానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై రామన్న, జై కేసీఆర్, జై తెలంగాణ. మీరు గజ్వేలల్లో గట్టిగా రాలేదు, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మన మెదక్ పార్లమెంట్ సభ్యులు అన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు, మన పార్టీ రాష్ట్ర కార్యాలయం బాధ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు,
పెద్దలు, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులు భూపతి రెడ్డి గారు, గౌరవనీయులు ఎలక్షన్ రెడ్డి గారు, గౌరవనీయులు తక్కలపల్లి రవీంద్రరావు గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, గౌరవనీయులు టిఎస్ టియుఎఫ్ఐడిసి అధ్యక్షులు విప్లవ్ కుమార్ గారు, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు సోదరుడు వాసుదేవ్ రెడ్డి గారు, అదే రకంగా వేదిక పైన ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గారు మన శాట్స్ చైర్మన్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకు, మరి ఈరోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలో, కేవలం నిజంగా చెప్తా ఉన్నా పొద్దున్నే మాట్లాడుకున్నాం 9 గంటలు అనుకుంటా, 8:30-9 గంటల ప్రాంతంలో మాట్లాడుకున్నాం. కొన్ని గంటల వ్యవధిలో గజ్వేల్ నుంచి వేలాదిగా తన అభిమానుల్ని, అనుచరుల్ని, నాయకుల్ని తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా వారి వెంట వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున. ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. అరే నువ్వు పొడుగున్నావుడ పై కూసోజరా, బాగా పొడుగున్నాడు ఆయన కోసం. 2009 ప్రాంతంలో మేము మాట్లాడుకున్నాం ఆనాడు, 2009లోనే టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పి వారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ ఒక సందర్భంలో కూడా కలుసుకున్నప్పుడు రండి కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతాప్ రెడ్డి గారిని ఆ రోజు కూడా అనుకున్నాం, మొత్తానికి కాలేదు. ఏదేమైనప్పటికీ దే రాయపర్ దురస్తాయి అన్నట్టు 2009 నుంచి 2019 వరకు 15 ఏళ్ళు సమయం పట్టినా మొత్తానికి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గజ్వేల్ ప్రజలను అందరినీ కూడా సంతోషపెట్టే ఒక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు తన అనుచరులతో, తన అభిమానులతో, నాయకులతో అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి టీఆర్ఎస్లో చేరుతున్న ప్రతాప్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి స్వాగతం చెప్తూ నేను ఒక మాట మాత్రం వారు చెప్పిన దాంతో సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఉన్నా. నిజంగా మీరు గజ్వేల్ ప్రజల అదృష్టవంతులు. జనరల్గా మీరు అడిగితే పనులు అవుతాయి, ప్రజలు కోరితే, అడిగితే, నాయకుల చుట్టూ తిరిగితే పనులు అవుతాయి. కానీ గజ్వేల్లో పోయిన 4 సంవత్సరాల్లో గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు ఏ రకంగా మారిపోయినాయో, మీరు అడగకుండానే ఏ రకంగా నిధుల వరద పారుతా ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. రోడ్లు, బ్రహ్మాండమైన రోడ్లు వస్తూ ఉన్నాయి, అద్భుతమైన ప్రాజెక్టులు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, గజ్వేల్ ప్రాంతంలో మళ్ళీ భవిష్యత్తులో రైతులు 3 పంటలు పండించుకునే విధంగా అద్భుతంగా, 2 అద్భుతంగా గోదావరి జిల్లాలతో ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి స్వల్ప కాలంలో మీ కళ్ళ ముందే పూర్తి కాబోతా ఉన్నాయి. మల్లన్న సాగర్లో కూడా చివర ఉన్న ఒక చిక్కుముడి, ఆ వేముల ఘాట్లో అది కూడా పూర్తయింది దాదాపుగా నాకు తెలిసినంత వరకు. ఇక ఏ ఆటంకము లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు, 1 కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ అనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో ఆ స్వప్నం కూడా తొందరలోనే సాకారం అవుతుందనే విశ్వాసం కూడా నాకు సంపూర్ణంగా ఉన్నది. ఇక గజ్వేల్లో ఈరోజు ప్రతాప్ రెడ్డి గారి చేరికతో, మీ అందరి కలయికతో ఇక అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేని విధంగా, ఎదురులేని తిరుగులేని రాజకీయ శక్తిగా గజ్వేల్ నియోజకవర్గంలో ఏకపక్షంగా రేపటి రోజున ఏ ఎన్నిక వచ్చినా ఏకపక్షమైన ఫలితాలు ఉండబోతున్నాయనే విశ్వాసం కూడా నాకున్నది. ఈ సందర్భంగా నేను మీ అందరితో కూడా ఆలోచించమని కోరేది ఒకటే, సరే ముందొచ్చినామా, వెనుకొచ్చినామా, ఎప్పుడొచ్చినామా అనేది కాకుండా అల్టిమేట్గా ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కలిసి ఏ నాయకుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ఆనాడు ఉద్యమ నాయకుడిగా ముందుండి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేసి పోరాట క్రమంలో అందరినీ కలుపుకొని కులాలు, మతాలు, వర్గాలు అన్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకొని ముందుకు పోయినాడు ఆ నాయకుడి నేతృత్వంలోనే బంగారు తెలంగాణ అనే స్వప్నం కూడా సాకారమవుతుందనే ఉద్దేశంతోనే మరి 2వ దఫా కూడా ముఖ్యమంత్రిగా అఖండమైన మెజారిటీతో కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు గెలిపించిన విషయం మీకు తెలుసు. కేసీఆర్ గారు 2వసారి పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు కళ్ళ ముందు రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా ఒక విషయం స్పష్టంగా కనబడతా ఉన్నది. మొన్నటి ఎన్నికల్లో మనకి 2018 ఎన్నికల్లో 47 నుంచి 50% మంది ప్రజలు
మనకు మద్దతు పలికినారు. 47 నుంచి 58 ఎందుకంటున్నా అంటే ఆ ట్రక్ గుర్తుల్లో వచ్చి కొన్ని ఇసుకపోయిన మన ఓట్లు, వాళ్ళు ఒక దగ్గర 2 లక్షల ఓట్లు ఇసుకపోయినారు. లేకపోతే దగ్గర 50% ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చేది. మనం ఓడిపోయిన సీట్లలో కూడా చాలా సీట్లలో ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం, గెలిచిన కాడనేమో 120,000 సిద్దిపేటలో, వర్ధనపేటలో 99,000 ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడనే ఎక్కడో వేయండు. నాకు సిరిసిల్లలో 89,000, పక్కన మేడ్చల్లో 87,000, లెక్కలు పెట్టుకుంటూ పోతే 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీ. గజ్వేల్లో 59,000 ఆ లెక్కన చూసుకుంటూ పోతే మనం గెలిచిన కాడనేమో అఖండమైన మెజారిటీలు వచ్చినాయి. ఓడిపోయిన సీట్లలో చూస్తే ఓ 10-12 సీట్లలో కేవలం 2,000, 3,000, 4,000 ఓడిపోయిన సీట్లు, ఆఖరికి 180 ఓట్లతో ఓడిపోయిన ఆసిఫాబాద్ కూడా కలుపుకుంటే దగ్గర 10 సీట్లు స్వల్ప తేడాతో ఓడిపోయినాం. లేకపోతే నిజంగా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నట్టు 100 సీట్లు సాధించి సెంచరీ కొట్టి అఖండమైన విజయం మనం సాధించేవాళ్ళం. అయితే పోయిందేమీ లేదు, ఎందుకంటే అప్పటికి 75% స్థానాలు తెలంగాణ ప్రజలు మనకు కట్టబెట్టినారు, 88 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత మరొక 2 ఎమ్మెల్యేలు కూడా తోడైనారు, మొత్తం 90 సీట్లు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్నాయి. కానీ మనం రేపటి రోజున నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అనుకున్నంత వేగంగా అభివృద్ధి చేసుకోవాలి అంటే, ఆశించినంత వేగంగా ఏ ఆశలతోనైతే ప్రజలు మనకు అధికారాన్ని తిరిగి కట్టబెట్టినారో ఆ స్థాయిలో పనిచేసి ఫలితాలు సాధించి 2-3 ఏళ్ల లోపలనే ప్రజలకు ఆ ఫలాలు అందాలంటే మాత్రం తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం శాసించవలసిన అవసరం ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్నటి ఎన్నికల ఫలితాలు యథాతథంగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతే, మనం యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు కూడా మొన్న వచ్చిన ఫలితాలు మళ్ళీ వస్తే 15 పార్లమెంట్ స్థానాలు అవలీలోగా గెలుచుకుంటాం. కానీ 15 కాదు మన లక్ష్యం, 16 గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖమ్మంలో ఎన్నుకున్నాం మనం చూస్తే మొన్న లెక్కల ప్రకారం అది చెప్తున్నాం. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే 15 సీట్లలో ముందులున్నాం, ఒక ఖమ్మంలో వెనుక ఉన్నాం. కానీ ఈరోజు ఏ రకంగానైతే ప్రతాప్ రెడ్డి గారు కలిసి రావడం వల్ల మెదక్ పార్లమెంటులో మన మెజారిటీ మరింత పెరగబోతా ఉందో, అదే రకంగా రేపటి రోజున తప్పకుండా మనం ఖమ్మం పార్లమెంట్ కానీ ఇంకా ఇతర పార్లమెంట్ స్థానాల్లో కానీ గెలుచుకోవాల్సిన అవసరం, పెద్ద మెజారిటీతో గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, మీరు చూసినారు మొన్న తెలంగాణతో పాటు మరొక 4 రాష్ట్రాలు ఎన్నికలైనాయి. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, మిజోరాంలో కూడా శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆయా రాష్ట్రాలు కనుక మీరు చూసినట్టయితే ఒక ఛత్తీస్గఢ్లో మాత్రమే ఒక నిర్ణయాత్మకమైన విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షమైన తీర్పునిచ్చి గెలిపించినారు. రాజస్థాన్లో ఆడికాడికే గెలిచి గెలవనట్టే గెలిచినది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్లో కూడా ఆడికాడికే వచ్చినారు తప్ప ఏదో గుద్ది గెలిచిందేమీ లేదు, అక్కడక్కడనే ఉన్నారు ఇద్దరు, డి అంటే డి అన్నట్టే ఉన్నారు. దేశవ్యాప్తంగా మీరు చూస్తే కూడా పరిస్థితి ఈరోజు ఎట్లా ఉన్నదంటే, కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా లేదా యూపీఏ కూటమిగా ఒక 100-110 సీట్లకు మించి గెలిచే పరిస్థితి కనబడతలేదు. బయటికి ఎన్ననే నరకవచ్చు, కానీ వాస్తవాలుగానే ఉంటాయి. 100-110 సీట్లకు మించి యూపీఏ కూటమికి వచ్చే అవకాశం కనబడతలేదు. అదే మాదిరిగా బాగా బిల్డప్ బీజేపీ అంటేనే ఇవాళ అది భారతీయ జనతా పార్టీ కాదు, బిల్డప్ జాతీయ పార్టీ అనేట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బిల్డప్ ఇచ్చుడు తప్ప కిందేం లేదు. నిజంగా కిందేమని ఉంటే ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేసినాడు, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినారు, 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసినారు, 11 మంది కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినారు. కానీ ఒరిగింది మాత్రం 0. 103 స్థానాల్లో 119 సీట్లకు పోటీ చేస్తే 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసి వాళ్ళ చెంపలు తెలంగాణ ప్రజలు చెల్లు అనిపించి ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దానికి భిన్నంగా ఏం లేదు. బయటికి బిల్డప్ బాగున్నది మోడీ గారిది, కానీ కింద ఏం లేదు. అంత పైన పటారం లోన లొటారం అన్నట్టు కింద ఏం లేదు, కింద బిల్డపే ఎక్కున్నది. కేసీఆర్ గారు ఏ మాట అయితేనే చెప్పినరో, ఏ మాట అయితే చెప్తా ఉన్నారో, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ 2 జాతీయ పార్టీలు కూడా దేశానికి తీరని నష్టం చేసినాయి. అందుకే ఒక వేరే ప్రత్యామ్నాయం, ఒక ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తితో కూడిన రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా మనం చేయవలసిన ఒక ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ రూపంలో చేస్తామనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారో,
ఈరోజు మనం అనుకున్న దిశగానే రాజకీయ పరిణామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా, దేశంలో మీరు చూసినట్టయితే యూపీఏ కూటమికి 100-110 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, ఎన్డీఏ కూటమికి కూడా 150-160 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి అక్కడ కూడా లేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా, కాంగ్రెస్ బీజేపీ కలిస్తే కూడా, ఇద్దరు కలిస్తే కూడా 273 స్థానాలు మ్యాజిక్ నెంబర్కి చేరుకునే పరిస్థితి లేదు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, మీరు మొన్న చూసినారు ఉత్తరప్రదేశ్లో మనం ఎవరూ ఊహించలేని విధంగా సమాజ్వాదీ పార్టీ, అదే రకంగా బహుజన్ సమాజ్ పార్టీ, రెండు పార్టీలు ఒకటైనాయి, పొత్తు పెట్టుకున్నాయి. చీలికను నివారించే దిశగా, ఓట్ల చీలికను నివారించే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ముఖ్యమైన సందేశం ఉంది మనకు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 80 సీట్లు ఉంటాయి. అక్కడ నుంచి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్పీ బీఎస్పీ ఇద్దరు కూడా ఒక మాట చెప్పినారు, మాకు అటు బీజేపీతో అంటు లేదు, ఇటు కాంగ్రెస్తో మాకు పొత్తు లేదు, ఇద్దరి పట్ల కూడా మేము ఒకటే రకమైన ఆలోచనతో ఉన్నామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అదే రకంగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు, మేము బీజేపీని కాంగ్రెస్ను ఇద్దరిని ఒకటే ఘటన చూస్తూ ఉన్నాం, ఒకటే ఘటన కడతా ఉన్నాం, ఇద్దరు కూడా దేశానికి నష్టం చేసినారని ఆయన కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాట చెప్తా ఉన్నారు. నిన్న కాక మొన్న నేను స్వయంగా పోయి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన కూడా దాదాపుగా అదే ఆలోచనతో, అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు, మనం రేపు ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్ప యాచించొద్దు, అడుక్కోవద్దు, ఢిల్లీని శాసించే దిశగా ఉండాలి తప్పకుండా. మన ఐక్యతతో తెలుగు ప్రజలు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు రేపు ఆశీర్వాదం ఇస్తే ఈ 42 స్థానాలను కూడా మనం డెఫినెట్గా రేపటి రోజున ఢిల్లీని శాసించే దిశగా పోదామనే ఆలోచన వారు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఇటు ఎన్డీఏ అటు యూపీఏ ఇద్దరి పరిస్థితి బాగలేదు. మనం అనుకున్న విధంగా రాజకీయ పరిణామాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, భవిష్యత్తులో ఇది మరింత వేగవంతమై మనం అనుకున్న దిశగా ఢిల్లీలో టీఆర్ఎస్ అనే పార్టీ ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా, ఒక కీలకమైన శక్తిగా ఉండే రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు అనే తందుకే ఈ మాట అంతా కూడా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయననేమో 36 ఏళ్ల వైరం కాంగ్రెస్ పార్టీతో దూరం చేసుకోవచ్చు, గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపోవచ్చట, సోనియా గాంధీని అనరాని మాటలు అన్నాడు ఆయన, ఒకటి రెండు కాదు, సోనియా అవినీతి అనకుండా అన్నాడు, సోనియా ఇటలీ మాఫియా అన్నాడు, ఇక చెప్తే బాగున్నాయి, చాలా తిట్లు తిట్టిండు. అవన్నీ మర్చిపోయి మొన్న పోయి కేవలం కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని ఆనాడు ఓడించాలి, తెలంగాణ ప్రజల చేతనే తమ ఏలుతో తమ కంటినే పొడిపించాలని చెప్పి పొత్తు పెట్టుకున్నాడు ఒకటైండు. దానికి అందమైన మాటలు ఎన్నెన్నో కట్టిన, డెమోక్రాటిక్ కంపల్షన్ అన్నారు, ప్రజాస్వామ్యంలో అవసరం పడ్డది కాబట్టి చేసినామన్నారు. కానీ ఈరోజు మనం దేశ రాజకీయాల్లో ఒక మంచి మార్పు రావాలి, గుణాత్మకమైన మార్పు రావాలి, రాష్ట్రాలను ఏదైతే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ ఉన్నదో ఆ పరిస్థితి పోవాలి, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు రావాలనే ఒక సమాఖ్య స్ఫూర్తితో మనం ప్రయత్నం చేస్తూ, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇవాళ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అక్కసుతో మాట్లాడుతూ ఉన్నాడు, గంగవీరులు ఎత్తిపోతూ ఉన్నాడు ఆయన, ఇక ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు మీరు చూస్తున్నారు, గద్దల్లాగొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుల్లబడిచే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరు గద్ద? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, 4.5 ఏండ్లు మోడీ గారితో సంసారం చేసింది, 4.5 ఏండ్లు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్రంలో అక్కడ మద్దతుగా ఉన్నాడు, వీళ్ళ మనుషులు అక్కడ మంత్రులు ఉన్నారు, ఆయన మనుషులు ఇక్కడ మంత్రులు ఉన్నారు, కలిసే సంసారం చేసింది. 4.5 ఏండ్ల తర్వాత బయటికి వచ్చి ఈరోజు ఆయన అసమర్థతను, ఆయన చాతగానితనాన్ని, చంద్రబాబు నాయుడు గారి చాతగానితనాన్ని కప్పిపుచ్చుకునే తందుకు ఈరోజు ప్రధానమంత్రిని ఒక బూచిగా చూపెట్టి, ఇంకొకరిని ఇంకొక బూచిగా చూపెట్టి ఈరోజు ఆంధ్ర ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మా ఆంధ్ర మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో మేము ఒకటే నినాదంతో పోయినాం, కేసీఆర్ గారి సంక్షేమం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీకు నచ్చితే మాకు ఓటేయండి అని విజ్ఞప్తి చేసినాం, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత బలంగా పనిచేస్తామని చెప్పినాం. మరి కేసీఆర్ గారి కార్యదక్షత, ఆయన సమర్థత, ఆయన పనితీరు,
ఆయన ప్రభుత్వం పేదల పట్ల అవలంబించిన విధానాలు ప్రతాప్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నింటి దృష్ట్యా మొన్న మనకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారు. నేను ఆంధ్ర మిత్రులతో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో నేను కోరుతా ఉన్నా, మేము మొదటి నుండి ఒకటే మాట చెప్పినాం తెలంగాణ రాష్ట్ర సమితిగా, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉంటామని చెప్పినాం, అన్నదమ్ములాగా విడిపోదాం, అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పినాం తప్ప ఎక్కడ ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర అభివృద్ధికి కానీ టీఆర్ఎస్ అనే పార్టీ ఏనాడు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ఉద్యమ సమయంలో సహజంగానే ఆవేశాల్లో ఒక మాట అన్నాం, 10 మాటలు పడ్డాం, అందులో ఇటువైపు నుంచి తూటాలు పేలినాయి, అటువైపు నుంచి కూడా తూటాలు పేలినాయి. కానీ ఒకసారి రాష్ట్రాల విభజన జరిగిపోయిన తర్వాత ఎక్కడన్నా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర మిత్రులు, ఎవరైతే సీమాంధ్రలో వారి మూలాలున్నాయో, ఆ మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో, వారందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి జైకొట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించినారంటేనే మా పరిపాలన ఎట్లా ఉందో, రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతీయ భావోద్వేగాలకు అతీతంగా ఏ రకంగా ఒక సమర్థవంతమైన సుపరిపాలన కేసీఆర్ గారు అందించినారో దాన్ని బట్టే చెప్పొచ్చు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తను చేసిందేమీ లేదు, చెప్పుకునేందుకేమీ లేదు, ఎన్ని రకాల మాయోపాయాలు చేసినా, ఎన్ని రకాలుగా మీడియాలో ప్రచారం ద్వారా బతికేద్దామని ప్రయత్నం చేసినా ఈరోజు ఆంధ్ర ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఒక కొత్త నాటకానికి తెరలేదు. ఈరోజు తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును 5 ఏళ్లలో నేను ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగానితనాన్ని దాచుకోవడానికి ఈరోజు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీతో మాకేదో ఒప్పందం ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, 4.5 ఏళ్లు సంసారం చేసింది నువ్వు, మాకేం సంబంధం మోడీతో? మేము తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మోడీ గారి పార్టీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే విధంగా ఇక్కడ మేము ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి చూపెట్టినామనే మాటను కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు ఎన్ని అనుకున్నా మనం ఇక్కడ 16 సీట్లు గెలిచే దిశగా మనం పోదాం. అదే రకంగా జాతీయ స్థాయిలో మన ప్రయత్నాలకు నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఇతర శక్తులను కలుపుకుంటూ జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించి దేశాన్ని, దేశ రాజకీయ వ్యవస్థను తెలంగాణ ప్రజలు శాసించే దిశగా ముందుకు కదులుదాం. ఆ పునరీకరణలో ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు గతంలో అనుకున్నట్టు ఎలక్షన్ల సందర్భంగా, ఎన్నికల సందర్భంగా భావోద్వేగాలు ఉంటాయి. చాలాసార్లు మాటలు అనుకుంటాం. మన తెలంగాణలో సంగతి మీకు తెలుసు, నాకంటే బాగా, మనం కోపం వచ్చినా కాదు, ప్రేమ వచ్చినా కాదు, కోపం వస్తే బరాబర్ అంటాం, ప్రేమ వస్తే కూడా అంతే బరాబర్ కలిసి ఉంటాం. కాబట్టి ఎన్నికల సందర్భంలో రాజకీయాల్లో చాలా మాటలు అనుకుంటాం, వాటన్నింటినీ కూడా మనసులోంచి తీసేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, టీఆర్ఎస్ అనే పార్టీ సారథ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కావాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు రావాలి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలి, దేశ రాజకీయ వ్యవస్థలో కూడా తెలంగాణను శాసించే దిశగా, దేశ రాజకీయ వ్యవస్థకే మరి తెలంగాణ దిశానిర్దేశం చేసే దిశగా సాగాలని ఏదైతే కోరుకుంటున్నారో, ఆ క్రమంలో ప్రతాప్ రెడ్డి గారి చేరికను కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి ఈ దిశగా మన ప్రయత్నాలు ముమ్మురంగా సాగించుకుంటూ 16 పార్లమెంటు సీట్లు సాధించేదాకా విరామం లేకుండా రాబోయే 3-4 నెలలు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ప్రతాప్ రెడ్డి గారి వెంబడి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం పలుకుతూ జై తెలంగాణ.